కరోనా వ్యాక్సిన్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్ బయోటెక్ హైదరాబాద్కు వచ్చింది విదేశీ రాయబారులు హైకమిషనర్ల బృందం. ఈ బృందంలో 64 మంది ప్రతినిధులు ఉన్నారు. వీరిని రెండు టీంలుగా విభజించారు. ఒక టీం భారత్ బయోటెక్ సందర్శిస్తూ ఉంటే మరో బృందం బయోలాజికల్ ఈలో పర్యటిస్తోంది. తమ దగ్గర జరుగుతున్న పరిశోధనలపై పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు. కరోనా నియంత్రణకు ఈ సంస్థ రూపొందిస్తున్న కోవాక్సిన్ టీకా ఇప్పటికే మానవులపై రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో దఫా ట్రయల్స్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. కోవాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులకు సంబంధించి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది భారత్ బయోటెక్. అమెరికాకు చెందిన దినవాక్స్ కంపెనీతో కలిసి వ్యాక్సిన్ రూపొందిస్తోంది బయోలాజికల్ ఈ. 2021 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం బీఈ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశలో ఉంది. 18 నుంచి 65 ఏళ్ల వయసున్న వారిపై పరిశోధనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి విదేశీ ప్రతినిధులకు వివరిస్తున్నారు బీఈ ప్రతినిధులు. పూర్తి డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఫారెన్ డెలిగేట్స్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సౌమ్య, ఇప్పటికే బయోలాజికల్ ఈకి వెళ్ళిన ఒక టీము రీసెర్చ్ సెంటర్లో ఉన్న ఏర్పాట్లు ఫెసిలిటీస్ చెక్ చేసిన తర్వాత అదే టీము మళ్ళీ బయోలాజికల్ ఈలో మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఈ ప్లాంట్ 2కి రావడం జరిగింది. ఒక 10 మినిట్స్ బ్యాక్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే మరి కాసేపట్లో లంచ్ ఉంటుంది కాబట్టి భారత్ బయోటెక్కి వెళ్ళిన ఒక టీము రెండుగా విడిపోయిన వాటిలో ఒక టీం అయిన ఆ టీం కూడా ఒక 3-4 మినిట్స్లోనే ఇక్కడికి రాబోతుంది. లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే ఎవరికి వారిగా ప్రెజెంటేషన్స్, ఎందుకంటే ఇవి రెండు కూడా వేరు వేరు కంపెనీలు కాబట్టి బయోలాజికల్ ఈ అలాగే భారత్ బయోటెక్, ఈ రెండు కంపెనీల్లో ఆయా వ్యాక్సిన్లకు సంబంధించిన పూర్తి ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. ఇంతకితమే సిఎస్ సోమేష్ కుమార్ కూడా ఈ బయోలాజికల్ ఈకి కూడా చేరుకున్నారు. అలాగే మరికాసేపట్లో మంత్రి కేటీఆర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇక్కడ సెక్యూరిటీ కూడా ఇంతకు ముందు చెప్తున్నారు. కానీ స్కెడ్యూల్ ప్రకారంగా సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, కేటీఆర్ వీళ్ళు వస్తున్నట్లుగా అయితే స్కెడ్యూల్ ప్రకారం లేదు. మొత్తం 64-65 దేశాలకు సంబంధించి వస్తున్నట్లుగా ముందు ఇన్ఫో వస్తే, దాంట్లో మళ్ళీ ఒక దేశానికి సంబంధించిన ఒక హై కమిషనర్ రాకపోవడంతో 64 దేశాలకు సంబంధించిన 64 మంది ప్రతినిధులు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ లంచ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా ప్రజెంటేషన్ విషయంలోనే తేలనుంది. అయితే ఈ బయోలాజికల్ ఈకి సంబంధించి ఇప్పటికే వ్యాక్సిన్ రెండో దశకు కూడా చేరుకుంది. అమెరికాకు చెందిన డైనవాక్స్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి వ్యాక్సిన్ తయారు చేస్తుంది. హైదరాబాద్లో తయారవుతున్న ఇది రెండవ వ్యాక్సిన్. ఇప్పటికే దేశంలో దేశవ్యాప్తంగా మొత్తం 10 వ్యాక్సిన్స్ వరకు తయారు చేస్తున్నారు. సో ఈ హైదరాబాద్ బేస్డ్గా వస్తున్న ఈ రెండు వ్యాక్సిన్లకు సంబంధించి ఆల్రెడీ 3వ దశలోకి కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇది 2వ దశలో ఉంది. 2021 ఈ ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లోకి వ్యాక్సిన్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2వ దశలో భాగంగా 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వాళ్ళకి ఈ బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ని అందివ్వడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా టైఅప్ బేస్డ్ కాబట్టి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, అలాగే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా పర్మిషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే కోవాక్సిన్ విషయంలో కావచ్చు, అలాగే ఈ భారత్ బయోటెక్తో పాటు మరొక కంపెనీ అయిన సిరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరడం కూడా జరిగింది. అలాగే బ్రిటన్కి చెందిన ఫైజర్ కూడా ఇక్కడ అనుమతులు కావాలని కోరడంతో ఇప్పటికే ఈ మూడు కంపెనీలకు సంబంధించి ఒక వారం రోజుల లోపలనే అనుమతులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే సిరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మాత్రం ఈ డిసెంబర్ నెలాఖరుకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 ప్రధాని చేతిని మీదుగా
కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా వార్తలు అందాయి. సో మొత్తానికైతే మాత్రం ఈ ఫైజర్ కావచ్చు, అలాగే ఫైజర్కి బ్రిటన్లో ఇప్పటికే 90 ఏళ్ల మహిళకి కూడా తొలి వ్యాక్సిన్, అంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్య కాబట్టి బ్రిటన్లో ఇప్పటికే వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర కూడా ఈ మంత్ ఎండింగ్ అలాగే జనవరి ఫిబ్రవరి నాటికి కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన ఈ బయోలాజికల్ ఇది కూడా ఫిబ్రవరి నెలాఖరికి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కంపెనీ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడొచ్చు. అలాగే మొదటి దశలో మొదటిగా వ్యాక్సిన్ ఇచ్చేది హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వబోతున్నారు. హెల్త్ కేర్ వర్కర్స్ అలాగే కొంతమంది ఈ కోవిన్ డ్రై రన్కి సంబంధించిన సాఫ్ట్వేర్లో కూడా ఇప్పటికే అప్డేట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, దాంతోపాటు ఇండివిజువల్గా కూడా హెల్త్ కేర్ వర్కర్స్ మాకు కావాలి అని చెప్పి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత హెల్త్ కేర్ వర్కర్స్ అయిపోయిన తర్వాత వృద్ధులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధులు దాంతోపాటు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అంటే కోమార్బిడిటీ కండిషన్స్, క్యాన్సర్ ఇలాంటి రోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత పోలీసులు వీళ్ళందరికీ కూడా ఇస్తారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం చివరిగా సామాన్యులకి వ్యాక్సిన్ వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా 2021 చివరి నాటికనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, హెల్త్ కేర్ వర్కర్స్, పోలీసులు, అలా గవర్నమెంట్ సెక్టార్లో అత్యవసర విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారు, అలాగే మీడియా ప్రతినిధులు, ఇలా అందరికీ వెళ్ళిన తర్వాత చివరిగా సామాన్యులకి వెళ్తుంది. సో సామాన్యులకి, నార్మల్ పబ్లిక్కి వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా 2021 చివరి నాటికే అని చెప్పాలి. కొన్ని కోట్ల వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. ఈ బిలియన్ కోట్ల వ్యాక్సిన్ ఖచ్చితంగా ప్రతి సామాన్యునికి వెళ్ళడానికి మాత్రం చాలా లేట్ అవుతుంది. కానీ వ్యాక్సిన్ వస్తుంది అని కేర్ లేకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో వ్యాక్సిన్ మరొక 2-3 నెలల్లో మాత్రం మార్కెట్లోకి రాకపోతుంది. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రజెంటేషన్ ట్రాన్స్పోర్ట్, వ్యాక్సిన్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. ఎందుకంటే వ్యాక్సిన్ సక్సెస్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఉంది. సో ఇప్పటికే ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్స్ కూడా, ఈ కార్గో ఫ్లైట్స్ కూడా, ఫ్రీజర్స్ని పెట్టిన కార్గో ఫ్లైట్స్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అవి కూడా చెక్ చేసే అవకాశం ఉంది సౌమ్య దీని తర్వాత. ఎస్, ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ.